పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకయ్యంటే చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇవాల్టి రోజున పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది, కానీ ఆయిల్కి ఇబ్బంది ఎదురవుతోంది, అలాగే ఆయుధాలు వాడటానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇబ్బంది ఎదురవుతోంది. ఇవాళకి ఇవాళ భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ రెండు చేతులు ఎత్తే అప్పట్లో 90,000 మంది దొరికి లొంగిపోయినటువంటి సందర్భం. ఇందిరాగాంధీ టైంలో ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు, పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో 90,000 మంది సైన్యం మోకాళ్ళ మీద నుంచి భారత్కి లొంగిపోయినటువంటి, ఈసారి ఇంకో 2 లక్షల మంది గెలిచి లొంగిపోతారు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు, తిండికి లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయి, గ్రూపులు పెరిగిపోయినాయి, ఎలాగో తెలియదు. ఈవెన్ సైన్యం కార్యాలయం మీదనే దాడి చేస్తే అరెస్ట్ చేసే దిక్కు లేదు. సైన్యాన్ని బండబూతులు తిడత ఆరోపణలు చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ జోలికి వెళ్ళలేకపోవడానికి తగినటువంటి వనరులు. ఈ మొత్తం పాపానికి కారణం ఇమ్రాన్ ఖాన్ అయితే తన గది దిగి ఉన్నాడు, ఆ ప్లేస్లో షాబాజ్ షరీఫ్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ చైనాని అడుగుతున్నారు అప్పు. ఇలాగ అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన పాలకులు అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల వలనే పాకిస్తాన్కి ఈ దౌర్భాగ్యం ఏర్పడిందని అసీం మునీర్ చెప్తున్నారు. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో డౌట్ఫుల్, అంటే సైన్యం ఏమైనా తిరుగుబాటు చేయబోతుందా, ఇదిగో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తప్పుడు పనులు చేసినాయి, మనం అందుకని అప్పులు ఊబిలో చిక్కుకుపోయి నష్టపోయాం కాబట్టి అని వాళ్ళు ఏమన్నా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఒకప్పుడు ముషారఫ్ లాగా ఒకప్పుడు భుట్టో లాగా అన్నదే సందేహం.